పుంగనూరులో రౌడీయిజం భూ కబ్జా క్వారీల ద్వారా దోపిడీ బాగా పెరిగిపోయిందన్నారు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గత పదిహేను సంవత్సరాలుగా పక్కా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకుడు పుంగనూరు నియోజకవర్గాన్ని దీనస్థితి తీసుకొచ్చాడంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ధ్వజమెత్తారు సొంత సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఓ మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చానంటున్న బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ ఎట్టకెలకు పొంగనూరులో ధర్మ పోరాట సభకు ప్రజలను పిలిపించి అక్కడ ధర్మ పోరాట సభను నిర్వహించిన పరిస్థితి ఇప్పటికే రెండుసార్లు ఈ ధర్మ పోరాట సభను పొంగనూరులో అడ్డుకున్న పరిస్థితి ఎట్టకెళ్ళకి ఈ ధర్మ పోరాట సభను ఏ విధంగా నిర్వహించారు అలాగే దీనికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు మీకు ఎదురయ్యాయి ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బహిరంగ సభలు పెట్టాలన్నా నిరసన కార్యక్రమాలు చేయాలన్నా ధర్నాలు చేయాలన్నా అనుమతి ఉంటుందేమో కానీ పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్షాలు చేసే ఏ ఒక్క కార్యక్రమానికి అధికారుల అనుమతి ఇవ్వకపోగా అడ్డంకులు సృష్టిస్తూ తప్పుడు కేసులు పెడుతూ వేధించే కార్యక్రమము గత ఐదు సంవత్సరాల నుండి జరుగుతోంది నేను గత రెండున్నర సంవత్సరం నుండి నియోజకవర్గ సమస్యలపైన రైతుల సమస్యల పైన యువత సమస్య పైన ఒక బహిరంగ సభ పెట్టాలి రైతుబేరీ ద్వారా కావచ్చు పుంగనూరు ధర్మ పోరాట సభ ద్వారా కావచ్చు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏ విధంగా అధికార పార్టీకి సహకరిస్తూ కొంతమంది పోలీసు అధికారులు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏ విధంగా తప్పుడు కేసులు ప్రయ పెట్టే ప్రయత్నం చేశారు ఏ విధంగా ఇక్కడ అల్లర్లు సృష్టించే కార్యక్రమం చేశారో ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనిస్తూనే ఉన్నారు చివరికి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టుకోవాలంటే హైకోర్టు నుండి అదేవిధంగా సుప్రీంకోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే దుస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఉందంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడాలి ఈరోజు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశానుసారము నానా రకాలుగా కండిషన్లు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ అనుమతులు ఇచ్చారు తప్ప ఇక్కడ ప్రజాస్వామ్య అనుమతులు ఇవ్వలేదనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించారు ఖచ్చితంగా ఈ అరాచకాలకి ఇలాంటి దోపిడీకి వీటన్నింటికీ కూడా ఈ పరిపాలన అంతం పలకడానికి పొంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటు ద్వారా వీళ్ళకు బుద్ధి చెప్పి శాశ్వతంగా ఇంటికి పంపించడానికి అయితే మాత్రం నూటికి నూరు శాతం సిద్ధంగా ఉన్నారు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇప్పటికే మీరు పార్టీని స్థాపించారు కానీ మీరు ఒంటరిగా వెళ్ళబోతున్నారా లేదా వేరే పార్టీలో కలిసి ఇక్కడ పోటీకి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో వెళ్తామనే దాని మీద దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి ఖచ్చితంగా ఒక మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుంది ఖచ్చితంగా బీసీవై పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది ఎలాంటి వ్యూహంతో వెళ్తామనే దాని మీద మాత్రం తొందరలోనే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ పొంగనూరులో వరకు మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు ఎక్కువైపోతున్నాయనే నేపథ్యంలోనే ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చి మీకు సంఘీభావం తెలియపలేదు అనే దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు సభతో అంటే మామూలుగా మీరు ఇప్పటి వరకు సభలు నిర్వహించిన వాటిలో కూడా కొంతమంది వరకే పాల్గొంటున్న పరిస్థితి మిగతా వారి మీద అంతా కూడా కేసులు పెడుతున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు రాబో రోజు ఈరోజు మీరు ప్రత్యక్షంగా గమనించారు సభా ప్రాంగణానికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అడ్డగించి ఆధార్ కార్డులు అడగడము అదేవిధంగా డాక్యుమెంట్లు అడగడము వాళ్ళ ఫోటోలు తీసుకోవడము ఈ విధంగా భయపెట్టించే కార్యక్రమం చేశారు వీళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా ఎలాంటి భయపెట్టించే కార్యక్రమం చేసినా ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సో ఖచ్చితంగా నియోజకవర్గంలో మార్పు మొదలవుతుంది నియోజకవర్గం అభివృద్ధి దిశగా వెళ్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోనే పుంగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం పొంగనూరు నియోజకవర్గ ప్రజలు నాకిస్తారని నూటికి నూరు శాతం నమ్ముతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పుంగనూరు వైపే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈసారి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎవరు ధీటుగా వెళ్ళబోతున్నారనే దీని మీద దీన్ని ప్రజల వద్దకు మీరు ఏ విధంగా తీసుకెళ్ళి పార్టీ మీరు ప్రచారం చేయబోతున్నారు లేకపోతే ఎలాగ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అరాచకాలు చేశారు ఏ విధంగా భూ కబ్జాలు చేశారు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు రైతులను ఇబ్బంది పెట్టారు పాడి రైతులను ఏ విధంగా దోపిడీ చేశారో ఈ నియోజకవర్గం ప్రజలందరూ గుర్తించారు దాని మీద నేను చేస్తున్న పోరాటాన్ని కూడా గుర్తించారు అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తే నేను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాను రైతులకు ఏం చేయబోతున్నాను యువతకు ఏం చేయబోతున్నాను అనే దాని మీద స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం పొంగనూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారని నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పొంగనూరు వైపే చూస్తున్నారు ఈ పొంగనూరుకు సంబంధించినంతవరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొనే వారు ధీటుగా ఉన్నారు అందుకే ఖచ్చితంగా ఈసారి నేను ఎన్నికలకు వెళ్తున్నాను ప్రజలంతా కూడా పొంగనూరు ప్రజలు తనను ఆదరిస్తున్నారని అదే మేనిఫెస్టోతో కూడా వెళ్తున్నాను స్పష్టమైన ఆ మేనిఫెస్టోతో కూడా ప్రజల వద్దకు వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా పొంగనూరు ప్రజలు తనను ఆదరిస్తారు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని నేను కూడా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కోరుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్